हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल स्पेशल चिलकड़ दुंप तो नेति बोब्बट्लु एप्पुडु चेसे शनगपप्पु तो बोब्बट्लु काकुंडा ईसारी इला हेल्दीगा चला टेस्टीगा प्रिपेर चेसुकोंडी। मरी ई पोलीलनी एला प्रिपेर चेसुकोवाली इप्पुडु चूद्दाम। फर्स्ट बाउल लो ओक कप्पु मैदानी तीसुकोवाली। इंदुलो 2 टेबल स्पून बొంబాయి రవ్వని వేసుకోవాలి। రవ్వ వేసుకోవడం వల్ల పైన లేయర్ క్రిస్పీగా ఉంటుందండి। ఇందులో 1/2 టీ స్పూన్ కంటే తక్కువ salt వేసి బాగా మిక్స్ చేసుకోవాలి। దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి। ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 2 టు 3 నిమిషస్ పాటు బాగా మద్దన చేసుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1/2 కప్పు ఆయిల్ ని ఇందులో వేసి పూర్తిగా ఆయిల్ లో మునిగేలాగా పిండిని ఒత్తుకోవాలి। ఇప్పుడు మూత పెట్టి 1 గంట సేపు నానబెట్టాలి। ఇప్పుడు స్టఫింగ్ కోసం 1/2 కేజీ చిలకడ దుంపని ముందుగా ఉడికించి తీసుకున్నానండి। దీన్ని మరీ మెత్తగా కాకుండా ఇలా తుంచితే పర్ఫెక్ట్ కట్ అయ్యేలాగా బాయిల్ చేసుకోవాలి। అంటే ప్రెజర్ కుక్కర్ లో అయితే 1 విజిల్ వస్తే సరిపోతుంది, లేదు సెపరేట్ గా కుక్ చేసుకోవాలి అనుకుంటే 95% వచ్చే వరకు బాయిల్ చేసుకోండి। ఇప్పుడు పైన ఉన్న పొట్టు తీసేసి మెత్తగా మెదిపి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు పాన్ పెట్టుకొని 1/2 కప్పు బెల్లం ని తీసుకోవాలి। చిలకడ దుంపలో ఆల్్రెడీ స్వీట్ ఉంటుంది కాబట్టి 1/2 కప్పు బెల్లం అయితే సరిపోతుందండి। బెల్లం జస్ట్ కరిగేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది। బెల్లం కరిగిపోయింది। ఇప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లోకి పెట్టుకొని మ్యాష్ చేసుకున్న స్వీట్ పొటాటోని ఇందులో వేసి కలుపుకుందాం। మెత్తగా మెదిపిన 1 కప్పు చిలకడ దుంపకి 1/2 కప్పు బెల్లం సరిపోతుందండి। మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి బెల్లం ని యాడ్ చేసుకోండి। ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడి 2 టీ స్పూన్ నెయ్యి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి। మీరు కలుపుతూ ఉంటే పాన్ కి ఎక్కడా అంటుకోకుండా నీట్ గా వచ్చేస్తుంది। స్టఫింగ్ రెడీ అయిపోయిందండి। ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి। ఇది చల్లారిన తర్వాత కొంచెం ముద్దను తీసుకొని రౌండ్ గా ప్రిపేర్ చేసుకోవాలి। ఇలానే అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి। పిండి సాఫ్ట్ గా నానిపోయింది। పిండిని ఒక్కసారి మిక్స్ చేసి తర్వాత కొంచెం పిండి ముద్దను తీసుకొని రౌండ్ గా ప్రిపేర్ చేసుకోవాలి। నేను ముందే పాలిథిన్ షీట్ పైన ఆయిల్ రాసి పెట్టుకున్నానండి। షీట్ పైన పిండిని రౌండ్ గా చిన్నదిగా ఒత్తుకోవాలి। ఇప్పుడు స్టఫింగ్ ని పెట్టి అన్ని వైపులా క్లోజ్ చేసుకోవాలి। ఇప్పుడు దీన్ని పలుచగా చేత్తోనే ఒత్తుకోవాలి। చేత్తో ఒత్తడం కష్టం అనుకునే వాళ్ళు పూరి ప్రెషర్ తో అయినా ఒత్తుకోవచ్చు। ఈ విధంగా అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి। ఇప్పుడు తవా పెట్టుకొని హీట్ అయ్యాక కొంచెం నెయ్యి రాసి బొబ్బట్లను వేసి ఫ్రై చేసుకోవాలి। దీన్ని మీడియం ఫ్లేమ్ లోనే రెండు వైపులా నెయ్యి రాస్తూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। చిలకడ దుంపలో చాలా పోషక విలువలు ఉన్నాయి కాబట్టి హెల్తీగా తినాలి అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి। స్వీట్ పొటాటో తో నేతి బొబ్బట్టు రెడీ అయిపోయింది। ప్లేట్ లోకి తీసేసుకుందాం। ఈ విధంగానే మరొకటి ప్రిపేర్ చేసుకుందాం। చూసారు కదా చాలా ఈజీ అండ్ టేస్టీగా చిలకడ దుంపతో నేతి బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేసుకున్నామో।
తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు గనుక మా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేశారంటే వెంటనే మా నోటిఫికేషన్స్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ.